నంద్యాలలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన అబ్దుల్ సలాం కుటుంబానికి సంఘీభావంగా విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సలాం కుటుంబ ఆత్మహత్యకు కారకులైన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని ఎంపీ కేసినేని నాని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. బీహార్ తరహాలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వైసీపీ ప్రజాప్రతినిధులు అండదండలతో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సీబీఐ విచారణకు అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేశారు. వ్యక్తి కోటి రూపాయల కుటుంబానికి అందజేయాలని తెలుగుదేశం పార్టీ గత వారం రోజులుగా డిమాండ్ చేస్తా ఉంది. మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో అతి ఘోరమైనటువంటి సంఘటనను ఈ రోజు నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి ఘోరమైనటువంటి సంఘటన నిరసిస్తుంది. తెలుగుదేశం పార్టీ ముస్లిం సంఘాలు అనేక రాజకీయ పార్టీలు ఈ రోజు దీని మీద స్పందిస్తూ ఉన్నారు. మైనారిటీలకు ఇబ్బంది జరిగితే మైనార్టీలే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా సంఘీభావంగా ఈ యొక్క ఘటనని ఖండిస్తా ఉన్నాం. ఇకనైనా ఈ ప్రభుత్వ వైఖరి మార్చుకోండి. మీ పార్టీకి ఒక చట్టం, తెలుగుదేశం పార్టీకి ఒక చట్టం ఉండదు. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీని కూడా ఆపారు. ఇది ముస్లిం సోదరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, వైసీపీకి ఓటేసినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించుకోవాలి. మైనార్టీల మీద దాడులు జరిగితే నిరసన వ్యక్తం చేసేటువంటి హక్కు కూడా ఈనాడు ప్రతిపక్ష పార్టీలకు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. ఈనాటి ఆంధ్రప్రదేశ్ లో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ కూడా ఇంతటి బాధ్యతారహితంగా ప్రజల ఓట్లు తీసుకొని అధికారానికి వచ్చి ఇంతటి నమ్మక ద్రోహంగా పాల్పడుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం. అబ్దుల్ సలాం గారి కుటుంబాన్ని ఆత్మహత్య చేసిన ఎంతటి నిస్సహాయంగా ఈ రోజున అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అనేది మనం చూసాం. ఇప్పుడే కాదు, ఆ రోజున ఒంగోలులో దళిత వ్యక్తి, దళిత పొరవాడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసుల్ని చంపడం అనేది మనం చూసాం. అలాగనే కాకినాడలో మరి కూతుర్ని లైంగికంగా వేధించి, కూతుర్ని భార్యని లైంగికంగా వేధిస్తే ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున ఆ కుటుంబ యజమాని ఆత్మహత్యకి పాల్పడబోటం అనేది మనం చూసాం. ఈ రోజున అబ్దుల్ సలాంను చూస్తా ఉన్నాం. ఎంతటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో ఈనాటి ప్రభుత్వ పెద్దలు, అలాగనే వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు మరి వ్యవహరించినటువంటి తీరు కారణంగా ఈ రోజున మరి ఆ కుటుంబం అలా బలైపోయింది. ఈరోజు ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వారు దానికి బాధ్యులైనటువంటి పోలీసు వారిని శిక్షించడమే కాదు, వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ వేసి మరి సరి అయినటువంటి కేసు కరెక్ట్గా పెట్టి శిక్షించడమే కాకుండా ఆర్టికల్ 311 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం వాళ్ళ యొక్క ఉద్యోగం నుంచి కూడా తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పటిదాకా కూడా తెలుగుదేశం పార్టీ ఈ మైనారిటీల పక్షాన, బడుగు వర్గాల పక్షాన ఉండి పోరాడుతుందని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈ రోజున అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతూ ఉన్నది. నంద్యాలలో నలుగురు మైనార్టీ వర్గానికి చెందిన కుటుంబం ఆత్మాహుతి చేసుకుంటే దానికి కారణమేమిటని అన్వేషించకుండా ఆ కేసు మాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక దొంగ బుద్ధి కలిగిన ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉన్నది. దుర్మార్గపు ఆలోచనతో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా తప్పులు తడకగా చేసి బెయిల్ రావటానికి ఈ ప్రభుత్వమే సానుకూలంగా వ్యవహరించి పైగా తెలుగుదేశం పార్టీని తప్పుపట్టడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఆలోచిస్తూ సెక్యులరిజానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్తూ ఉన్నది. అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే అన్న ఆలోచన ఈ ప్రభుత్వం మర్చిపోతుందని చెప్పి కూడా తెలియచేస్తూ నలుగురు మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటే ఆ సిఐని కానిస్టేబుల్ కాదు, పైనుండి నడిపించింది ఎవరు? ఆ డిఎస్పీని ఎందుకు వదులుతారు మీరు? ఆ కేసును సరిగా సూపర్వైజ్ చేయని ఆ ఎస్పీని ఎందుకు వదులుతారు మీరు?
ఒక సిఐ ఒక కానిస్టేబుల్ ముద్దాయిలు అయితే దీన్ని సూపర్వైజ్ చేయని డిఐసిని ఎందుకు వదులుతారు? పోలీసు వ్యవస్థ అంతా కూడా ఈ రోజున ఒక పనికిరాని వ్యవస్థగా ఈ రోజున ఈ ప్రభుత్వ ఆయంలో మారింది. పోలీసులు కూడా వారి వారి బాధ్యతలను మరచి వ్యవహరిస్తున్నారు. కనుక ఇప్పటికైనా కోర్టు ఎన్ని ముట్టికాయలు వేసినా కూడా పోలీసు వ్యవస్థలో చలనం కనపడటం లేదు. ఈ నలుగురు మైనారిటీకి చెందిన వర్గానికి చెందిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత అయినా పోలీసు వ్యవస్థలో మార్పు రావాలి, చట్టబద్ధంగా వాళ్ళు వ్యవహరించేటట్లుగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థకి సానుకూలంగా పోలీసు వ్యవస్థను నడపలేకపోతున్నా ఆ డీజీపీ సవాంగ్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అట్లాగే వెనకబడిన తరగతి కూడా అండగా ఉండేటువంటి పార్టీ, ఈ పార్టీ ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అరాష్టం జరిగినా మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పోరాటమే వీధిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. పేదల కోసం, పేద వర్గాల కోసం, కనపడిన వర్గాల కోసం పోరాడతాం. ఖచ్చితంగా దీన్ని మేము పోరాడ కోర్టులు తెలుసుకుంటాం. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా హోమ్ మినిస్టర్ కూడా రిప్రజెంట్ చేయకపోతున్నాం. ఇవాళ అబ్దుల్ సలాం గారు ఎట్లా అయితే వారికి వారి కుటుంబం మొత్తం ఆత్మహత్యకి గురి చేసుకున్నారో వాళ్ళకి వారు చూస్తే నిజంగా కూడా ఎంతటి కసాయి వాళ్ళు కూడా వాళ్ళ కన్నీటి పెట్టే పరిస్థితి. ఆయన ఒక దొంగగా ముద్రించే అతన్ని అబ్దుల్ సలాంని పదే పదే పోలీసు వారి చేత వైసీపీ ప్రజాపేటలతో అతను హింసించి ఈరోజు అతను పిల్లల్ని కూడా తాళ్లతో కట్టేసుకుని రైలు పట్టాలి అనుకుని రైలు ఎక్కి వస్తుందంటే నిజంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఎంతో బాధతో ఇవాళ తలనిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా చాలా బాధతో తలనిస్తూ ఉన్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. మైనారిటీ వర్గాలకి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉంటుంది. అట్లాగే దీని మీద సమగ్రమైన విచారణ మేము డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ కేంద్ర హోంమంత్రి గారిని కలుస్తాం. దీని మీద కంప్లైంట్ ఇస్తాం. దీని మీద సిబిఐ విచారణ డిమాండ్ చేస్తాం. అట్లాగే మైనారిటీ కలిసి దీన్ని మొత్తంగా కూడా టేకప్ చేసి, ఇప్పుడు ఇదే కాదు గత 15 నెలల నుంచి జరిగిన అరాచకాలన్నింటి మీద కూడా మేము ఇచ్చేస్తాం. ఇవాళ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 3 నెలలు 4 నెలలు రాదు. ఇవాళ అమరావతి ఉద్యమం కోసం రైతులు ఉద్యమం చేస్తే దాదాపు 20 రోజులు 25 రోజులు బెయిల్ రాలి. మీరు కావాలని చెప్పి పోలీసులు అండతో ఈ అరాచకాలు చేస్తారు. వారి మీద తక్కువ సెక్షన్తో కేసు పెట్టి 1 రోజు బెయిల్ వచ్చినట్టు చేశారంటే ఏ రకమైనటువంటి ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తా ఉన్నా, వైసీపీ గవర్నమెంట్ నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి వెంటనే